పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాంగ్రెస్. ఖమ్మం జిల్లా మధురలో మహిళలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు తగ్గించాలి, ఈ భారాన్ని మేము మోయలేమని చెప్పేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పాతన్నపాడు గ్రామంలో చిత్తకాడి మండలం ఖమ్మం జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పాతన్నపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మోడీ గారిని, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పేదలకు బాగు చేస్తామని, ఉన్న సంక్షేమ కార్యక్రమాలంటే ఇంకా బాగా చేస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో రకంగా 350 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని ఈరోజు 1050 రూపాయలకి పెంచి సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నిరసన తెలియజేయటమే కాకుండా, మీరు వెంటనే ధరలు తగ్గించకపోతే ఈ దేశ ప్రజానికి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.